हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल लर्निंग फिजिक्स। सो ई एपिसोड प्रिपरेशन भाग में मैं प्रीवियस एमसेट बिट्स अने मैं सॉल्व चेसुकुंटाम कदंडी। सो ई रोज क्लास लो मैं सेकंड इयर सिलेबस नी स्टार्ट चेसुकुंदाम। सेकंड इयर लो फर्स्ट लेसन वेव्स, वेव्स लेसन नुंची स्टार्ट चेसुकुंदाम। सो इंदुलो प्रीवियस प्रॉब्लम सॉल्व चेयबे मुंदु कोन्नि सिनाप्सिस एक्सप्लेन चेसुकुनि तर्वात प्रॉब्लम सॉल्वेशन लोकि वेल्दामनि। सो असला वेव, वेव ने ए विधंगा रिप्रजेंट चेस्तां। डिस्प्लेसमेंट आफ् दि वेव ईक्वेशन वै इज ईक्वल टू ए साइन ओमेगा टी, वेर ए इज दि एम्प्लीट्यूड, वेर ए इज दि एम्प्लीट्यूड आफ् दि वेव। అంటే మెయిన్ వేవ్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం కదండి, ఈ మెయిన్ పొజిషన్ నుంచి ఈ పీక్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒమేగా. ఒమేగా ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగాని ఏమంటాం? యాంగులర్ ఫ్రీక్వెన్సీ లేదా యాంగులర్ వెలాసిటీ అని కూడా అంటాం. సో ఒమేగా, ఒమేగాకు ఫార్ములా ఏంటంటే 2πf, వేర్ ఎఫ్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్. మళ్ళీ మనకి తెలుసు బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. సో ఇందులో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, ఏమవుద్ది? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ 1/T. అంటే ఏమవుతుందంటే 2π/T. అంటే ఒమేగాకి ఇంకొక ఫార్ములా ఏంటంటే ఈ 2π/T, అంటే ఇన్ ది టైమ్ ఆఫ్ టైం పీరియడ్ ఫామ్. నెక్స్ట్ టీ ఈజ్ ది టైమ్, అంటే వేవ్ ట్రావెల్ చేసే టైం అనమాట. నెక్స్ట్ ఇంకో రెండు వేవ్స్ తీసుకున్నాం, ఇది y1 అనుకుందాం. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై అన్, వేర్ ఫై ఈజ్ ది ఫేజ్ డిఫరెన్స్, వేర్ ఫై ఈజ్ ది ఫేజ్ డిఫరెన్స్, ఓకేనండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఈ వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది కదండి, ఇంకో వేవ్ కూడా సేమ్ ఇలానే ట్రావెల్ చేస్తుంది, అంటే క్రస్ట్ క్రస్ట్, ట్రఫ్ ట్రఫ్, క్రస్ట్ క్రస్ట్, అంటే సేమ్ టైంలో సేమ్ విధంగా మూవ్ అయితే దీన్ని ఏమంటామంటే సేమ్ ఫేజ్లో, ఇన్ ఫేజ్లో ట్రావెల్ చేస్తున్నాయి అంట. అలా కాకుండా ఇంకో వేవ్ తీసుకున్నాను, ఆ వేవ్ ఏమో ఇలా ట్రావెల్ చేస్తుంది చూడండి, క్రస్ట్ ట్రఫ్, ట్రఫ్ క్రస్ట్, అంటే ఇది అవుట్ ఆఫ్ ఫేజ్లో ట్రావెల్ చేస్తుంది అంటాం. అప్పుడు ఈ రెండు ఫేజ్లు, ఈ రెండు వేవ్స్కి మధ్యన ఉన్న ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎంతతో ఇండికేట్ చేస్తామంటే 5తో ఇండికేట్ చేస్తాం. సో 5ని ఏమంటామంటే ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ ది టూ వేవ్స్ అంటాం, ఓకేనండి? అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్, వేవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్, అలాగే ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటండి? హెజ్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇక్కడ ఒమేగా అంటే ఆల్రెడీ చెప్పాను యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ ఈజ్ ది టైం పీరియడ్ టైమ్, అలాగే కే అంటే వేవ్ నెంబర్. ఇక్కడ కే అంటే ఏంటండి? ఇక్కడ వేవ్ నెంబర్. సో వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2π/λతో ఇండికేట్ చేస్తాం. వేవ్ నెంబర్ వాల్యూ ఎంతండి? 2π/λ. వేర్ ఎక్స్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ది వేవ్. ఆ వేవ్లో పార్టికల్ యొక్క పొజిషన్ ఎవరు ఇండికేట్ చేస్తారంటే ఎక్స్ ఇండికేట్ చేస్తుంది, ఓకేనండి? సో ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం, ఓకేనండి? ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అండి వేవ్స్ లెసన్లో. ఆన్ ప్రొడ్యూసింగ్ ది వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1000 Hz. సో గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 Hz. నెక్స్ట్ ఇన్ ఏ ట్యూబ్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది 6 సక్సెసివ్ నోడ్స్ ఈజ్ 85 సెంటీమీటర్స్, అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు 85 సెంటీమీటర్స్. దీన్ని మీటర్స్లోకి మారిస్తే 0.85 మీటర్స్. దెన్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ది గ్యాస్ ఫిల్డ్ ఇన్ ది ట్యూబ్ అని. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు? మనకి ఫార్ములా తెలుసు అండి, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా, అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, ఈ గివ్స్ స్పీడ్ ఆఫ్ ది వేవ్. ఆల్రెడీ వేవ్స్లో మనం ఇంపార్టెంట్ ఎస్సేస్ చెప్పుకున్నప్పుడు అందులో ఉంటుందండి, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. సో ఇప్పుడు మనం వి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? ఎఫ్ లాంబ్డా. ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఇచ్చాడు బట్ లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయడానికి వాడు ఒక చిన్న డేటా ఇచ్చాడు, ఏంటి? 6 సక్సెసివ్ నోడ్స్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 85 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు వేవ్ అనేది ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది అనుకునేలా. సో నోడ్కి యాంటీ నోడ్ అంటే ఏంటండి? నోడ్ యాంటీ నోడ్ అంటే,
सो एम्प्लीट्यूड अने एम्प्लीट्यूड एम्प्लीट्यूड अने जीरो इकड एम्प्लीट्यूड मैक्सिमम मैक्सिमम एम्प्लीट्यूड अदे एंटी नोड मिनिमम एम्प्लीट्यूड अदे नोड इलांट नोड्स एक्डे चूँ ओनली मेन पोजिशन दस्ते अला नोड्स अना सिक्स नोड्स अना अंत कदमी చూడండి యాంప్లిట్యూడ్ మినిమం ఎక్కడ ఓన్లీ మెయిన్ పొజిషన్ దగ్గర అవుతాయి 1 2 3 4 5 6 ఈ 6 నోడ్స్ డిస్టెన్స్ వాడు ఎంత ఇచ్చాడు అంటే ఎంత ఇచ్చాడండి 0.85 meters కానీ మనకి తెలుసు వేవ్ లెంత్ అంటే ఏంటండి చూడండి వేవ్ 2 సైకిల్స్ ఈ 2 సైకిల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ నే మనం ఏమంటాం అంటే వేవ్ లెంత్ లాంబ్డా అంటాం అర్థమైందండి ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా బై 2 అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి లాంబ్డా ప్లస్ లాంబ్డా 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 2 ఈ టోటల్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి 0.85 సెంటీమీటర్స్ కి ఈక్వల్ సారీ 85 మీటర్స్ కి ఈక్వల్ అవ్వాలి సో ఫ్రమ్ డయాగ్రామ్ lambda plus lambda plus lambda by 2 is equals to 0.85 okay nandi so 2 lambda plus lambda by 2 is equals to 0.85 4 lambda plus lambda ante 5 lambda by 2 is equals to 0.85 ee 2 pakka elthe multiply chestundi 2 5s are 10 1 2 8s are 16 plus 1 ante 7 2 0 plus 1 = 1.7 5 λ is equals to 1.70 మళ్ళీ λ is equals to ఏమవుతుందంటే 1.7/5 అంటే nearly equals to 0.3 టైమ్స్ అంటే 5 3 = 15 ఇంకెంత ఉండండి 2 అంటే 4 20 కదా ఓకేనండి 0.34 అంతే కదా 5 0 = 0 17 5 3 = 15 2 20 5 4 = 20 అంటే లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందండి 0.34 బట్ మనకు కావాల్సింది ఏంటి స్పీడ్ సో v = f λ సో v = ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి 1000 Hz సో 1000 × λ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.34 సో 2 0s తో మల్టిప్లై చేస్తే ఎంతండి 10 × 34 దట్ ఈజ్ 340 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి 340 మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్ అండి ఓకేనా వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం అండి ఏ ప్లేన్ వేవ్ వై ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్రాపగేట్స్ త్రూ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్ ద పార్టికల్ వెలాసిటీ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ అంటే వెలాసిటీకి ఎక్స్కి గ్రాఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి సో ఇప్పుడు ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా డిస్ప్లేస్మెంట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫైండ్ అవుట్ చేద్దాం ఫైండ్ అవుట్ చేస్తే ఏ సైన్ ఒమేగా ఇంటూ టీ వాల్యూ అని తీసుకోవాలండి 0 మైనస్ కేఎక్స్ ఎందుకు 0 తీసుకున్నామంటే వాడు గ్రాఫ్ ఎక్కడ అడుగుతున్నాడండి అట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అడుగుతున్నాడు అంతే కదా సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ సైన్ మైనస్ కేఎక్స్ సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా మైనస్ ఏ సైన్ కేఎక్స్ మనకి డిస్ప్లేస్మెంట్ తెలుసు వెలాసిటీ కావాలి ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ అడుగుతున్నాడు కాబట్టి వెలాసిటీ కావాలి అంటే ఏం చేస్తాం డిస్ప్లేస్మెంట్ని డెరివేటివ్ చేస్తాం డివై బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ కాన్స్టెంట్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే కాస్ ఎక్స్ మళ్ళీ కేఎక్స్కి డెరివేటివ్ చేస్తే కే సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే కాస్ కేఎక్స్ అంతే కదండి సైన్ కేఎక్స్కి డెరివేటివ్ కాస్ కేఎక్స్ మళ్ళీ కేఎక్స్కి కే సో అప్పుడు ఏమొచ్చిందంటే మైనస్ ఏకే ఇంటూ కాస్ కేఎక్స్ ఇది వెలాసిటీ ఓకేనండి సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు
minus k ante 2 pi by lambda into cos of k ante 2 pi by lambda into x. ఇప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు ఎక్స్ వాల్యూస్ నేను ఏమేమి తీసుకుంటానంటే 0 ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా బై 2 3 ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా వాటికి వి వాల్యూస్ ఎంత వచ్చినా క్యాలిక్యులేట్ చేసి ఆ వికి ఎక్స్కి మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ డ్రా చేస్తాం. అప్పుడు ఆ వచ్చిన గ్రాఫ్ ఈ నాలుగింట్లో దేనికి ఈక్వాలెంట్ అయితే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయితే వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూద్దాం. మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఇంటూ కాస్ 2 పై బై ల్యాంబ్డా ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతండి 0 అంతే కదా. కాస్ 0 వాల్యూ ఎంతండి సైన్ 0 అంటే 0 కాస్ 0 వాల్యూ 1 అప్పుడు ఇది ఏమవుతుందంటే వి వాల్యూ ఎంత అవుతుందంటే మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఇదంతా 1 అయిపోతుంది. ఈ వాల్యూ మొత్తం ఎంతండి 1. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా బై 4 అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా కాస్ ఆఫ్ 2 పై బై ల్యాంబ్డా ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతండి ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా క్యాన్సిల్. 2 ఇందులో ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్ అంటే పై బై 2 పై బై 2 అంటే ఎంత కాస్ 90 కాస్ 90 వాల్యూ ఎంత అండి 0 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయితే ఇక్కడ వి ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమొచ్చిందంటే 0. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ల్యాంబ్డా బై 4 సారీ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా బై 2 ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా బై 2 అయితే వి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 2 పై ఏ బై ల్యాంబ్డా కాస్ ఆఫ్ 2 పై బై ల్యాంబ్డా ఇంటూ ల్యాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా క్యాన్సిల్ 2 క్యాన్సిల్ కాస్ 180 డిగ్రీస్ వాల్యూ ఎంతండి మైనస్ 1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే ప్లస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఓకేనండి. అంటే కాస్ 180 వాల్యూ ఎంత మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయ్యి. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా సారీ 3 ల్యాంబ్డా బై 4 ఎక్స్ ఈక్వల్స్ టు 3 ల్యాంబ్డా బై 4 అయితే వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా కాస్ ఆఫ్ 2 పై బై ల్యాంబ్డా ఇంటూ 3 ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా క్యాన్సిల్ 2 ఇందులో 2 టైమ్స్ చూడండి 3 పై అంటే ఎంతండి 3 పై బై 2 ఇంచుమించుగా ఇది 270 వస్తుందండి. సో కాస్ 270 అంటే సైన్ 180 సైన్ 180 వాల్యూ ఎంత అంటే ఈక్వల్స్ టు నియర్లీ 0 ఓకేనండి. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా అయితే వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా కాస్ ఆఫ్ 2 పై బై ల్యాంబ్డా ఇంటూ ల్యాంబ్డా క్యాన్సిల్ అయిపోద్ది కాస్ 2 పై వాల్యూ ఎంత అండి 360 కాస్ 360 అంటే మళ్ళీ ఏమవుతుందంటే 1 అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ని ఈ వి వాల్యూస్ని యూస్ చేసుకుని ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేద్దాం ఓకేనండి. గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ ఇది 0 ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే పొజిషన్ ఎక్స్ వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే వెలాసిటీ ఓకేనండి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఫస్ట్ 0 వెలాసిటీ ఎంత వచ్చిందండి మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా అంటే ఇక్కడ ఎక్కడ ఉంది మైనస్ కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు పైన ఏమవుతుందంటే ప్లస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఓకేనండి. సో ఇప్పుడు ఎక్స్ 0 అయినప్పుడు వి వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్ 2 పై ఏ బై ల్యాంబ్డా ఇది ఇక్కడ ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్ ల్యాంబ్డా బై 4 అయినప్పుడు వాల్యూస్ గుర్తించేద్దాం ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా బై 2 దిస్ ఈజ్ ఫస్ట్ది 0 ల్యాంబ్డా బై 4 ల్యాంబ్డా బై 2
next 3 lambda by 4 next lambda. So x 0 అయినప్పుడు plus minus 2 pi a అంటే పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇది పాయింట్ ఇది. నెక్స్ట్ x lambda by 4 అయినప్పుడు v వాల్యూ ఎంత అండి, 0 అంటే పాయింట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ x lambda by 2 అయినప్పుడు v వాల్యూ plus 2 pi a by lambda అంటే ఇంగి, సారీ x lambda by 2 అయినప్పుడు ఇంగి ఇది v వాల్యూ ఎంత అండి, plus 2 pi a by lambda అంటే ఇంగి ఇక్కడ, ఓకేనండి. నెక్స్ట్ x 3 lambda by 4 అయినప్పుడు ఇది v వాల్యూ ఎంత వచ్చింది, 0. x lambda అయినప్పుడు అంటే ఇది y minus 2 pi a by lambda వచ్చింది అంటే ఇక్కడ వచ్చింది అంటే ఇది. సో ఈ వాల్యూస్ అన్నీ కలుపుదాం, అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. ఓకేనండి, సో మనం ఇంకో వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకేనండి, ఇక్కడ వస్తుంది. సో ఈ గ్రాఫ్ ఎక్కడ ఉందండి, దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డిలా ఉంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, టూ ట్యూనింగ్ ఫోక్స్ ఎక్స్ అండ్ వై ఆర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 280 Hz అండ్ 284 Hz. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని నేను ఏమనుకుంటానంటే ఎన్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 280 Hz. అలాగే సెకండ్ ఫ్రీక్వెన్సీని ఎన్వై, 284 Hz. నెక్స్ట్ ఏ థర్డ్ ట్యూనింగ్ ఫోర్క్ జెడ్ ఈజ్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ జెడ్ ఈక్వల్స్ టు ఎంతో తెలీదు. వెన్ ఎక్స్ అండ్ జెడ్ ఆర్ సౌండెడ్ టుగెదర్ సెట్ ఎన్ బీట్స్ ఆర్ హియర్ పర్ సెకండ్ అంటే ఎక్స్ని జెడ్ని కలిపి ట్యూన్ చేసినప్పుడు ఏమైందంటే, కలిపి ట్యూన్ చేసినప్పుడు బీట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. వెన్ వై అండ్ జెడ్ ఆర్ సౌండెడ్ టుగెదర్ బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఫౌండ్ టు బీ థ్రైస్ యాజ్ గ్రేట్ అంటే ఎక్స్ని జెడ్ని కలిపి ట్యూన్ చేసినప్పుడు బీ అనే బీట్ ఫ్రీక్వెన్సీ వస్తే వైని జెడ్ని కలిపి ట్యూన్ చేసినప్పుడు 3 times వచ్చిందంట, అంటే 3B అనే బీట్ ఫ్రీక్వెన్సీ వచ్చిందంట. ఓకేనండి, సో ఇప్పుడు ఈ డేటాని యూస్ చేసుకుని ఎన్జెడ్ వాల్యూ ఎంత ఫైండ్ వచ్చామన్నట్టు చేద్దాం. ఓకేనండి, వెన్ ఎక్స్ అండ్ జెడ్ ఆర్ సౌండెడ్ టుగెదర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెట్ ద బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎక్స్ జెడ్ తీసుకున్నాం కదండి, అంటే ఎన్ జెడ్ మైనస్ ఎన్ టూ మైనస్ ఎన్ వన్ అంటే ఎన్ జెడ్ మైనస్ ఎన్ఎక్స్ ఈక్వల్స్ టు బి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుని. నెక్స్ట్ వెన్ వై అండ్ జెడ్ ఆర్ సౌండెడ్ టుగెదర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎంత అవుతుందండి, 3B అవుతుంది, ఎందుకంటే అక్కడ 3 times అన్నాడు కదా. సో 3B అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో 1/2 చేద్దాం మనం, 1/2 చేస్తే ఎన్ జెడ్ మైనస్ ఎన్ఎక్స్ బై ఎన్ జెడ్ మైనస్ ఎన్వై ఈజ్ ఈక్వల్స్ టు బీ బై 3B. సో బీబీ గెట్ క్యాన్సిల్ అయ్యే, లేకపోతే వన్ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. 1 into ఎన్ జెడ్ మైనస్ ఎన్వై అంటే ఎన్జెడ్ మైనస్ ఎన్వై ఈజ్ ఈక్వల్స్ టు 3 into ఎన్జెడ్ మైనస్ ఎన్ఎక్స్ మల్టిప్లై చేయండి, 3NZ మైనస్ 3NX ఇది NZ మైనస్ NY. ఓకేనండి, సో ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ కావాలి కాబట్టి జెడ్ నా పక్క తీసుకెళ్తే 3Zలోంచి ఒక జెడ్ పోతే ఏమవుతుందంటే 2NZ. ఈ మైనస్ 3NX ఈ పక్క వస్తే ప్లస్ 3NX మైనస్ NY. 3 into NX వాల్యూ ఎంతండి, 280. ఎంత ఇచ్చాడు, 280 మైనస్ ఎన్వై వాల్యూ 284 ఈజ్ ఈక్వల్స్ టు 2 into NZ. ఓకేనండి, సో 3 జీరోస్ ఆర్ 0, 3 8s ఆర్
24, 4, 2, 2, 3, 2s are 6 plus 2, 840. And then 840 minus 284 is equals to 2nz. 840 లోంచి 284 అంటే 10 మైనస్ 4 అంటే 6, 13 మైనస్ 8, 13 మైనస్ 8 అంటే 5, 7 మైనస్ 2 అంటే 5, ఇక బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్జెడ్. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 2 టైమ్స్, 15, 7 టైమ్స్, 1, 16, 278 అంటే ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 278 హెడ్స్. 278 హెడ్స్ చూడండి ఆప్షన్ ఎక్కడ ఉందో. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. సో ఫర్దర్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.